21వ శతాబ్దపు ఎలక్ట్రిక్ స్కూటర్ ఊహించుకోవడానికి ఎలా ఉంటుంది, సరిగ్గా ఎలానే ఉంటుంది, స్టైల్, పవర్, ఎఫిషియెంట్ ఈ మూడు కలగలిపితే ఈవో రైడ్, ఈవో స్కూట్ లా ఉంటుంది. ఈ స్కూటర్ ఈవీ ఇండస్ట్రీలో పెను మార్పుకి సంకేతం. రోహిత్ వెంకట్రామన్, అభిషేక్, రాహుల్ వెంకట్రామన్ వీరంతా ఆటోమొబైల్ ఇంజనీర్లు. ట్రైమ్ మోటార్ సైకిల్, రెనాల్ట్ వంటి కంపెనీల్లో పనిచేసిన అనుభవం వీరిది. వీరు 2018లో ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఈవో రైడ్ ని స్థాపించారు. మొదట్లో బ్యాటరీ పర్ఫార్మెన్స్, రేంజ్ పై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ రంగాలకి NMC బ్యాటరీలు సప్లై చేశారు. గత 5 సంవత్సరాలుగా భారతదేశ వినియోగదారుల అవసరాలను తీర్చాలనే ధ్యేయంతో ఒక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రూపొందిస్తున్నారు. ఈవో రైడ్ ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈవో స్కూట్ ముందు భాగం ఎగిరే గెద్దలాగా ఉంటుంది. అలానే ఈ స్కూటర్ పర్ఫార్మెన్స్ ఏతో 450X కి ధీటుగా ఉంటుంది. ఈవో స్కూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో వస్తుంది. 30 సెకండ్లలోనే మీ డ్రైన్డ్ బ్యాటరీని పూర్తి చార్జ్డ్ బ్యాటరీతో రీప్లేస్ చేయవచ్చు. ఇక ఈ బ్యాటరీ ప్యాక్ కూడా ఒక మినీ సూట్ కేస్ లాగా ఉంటుంది. చాలా సులభంగా ఈ బ్యాటరీ ప్యాక్ ని మీరు క్యారీ చేయొచ్చు. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ వినియోగదారు దాహాన్ని తీర్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ పెడితే 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. కంపెనీ వాళ్ళు మొత్తం 3 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ని ఆఫర్ చేస్తున్నారు. 80 కిలోమీటర్ల రేంజ్ 2 బ్యాటరీ ప్యాక్లతో, 150 కిలోమీటర్ల రేంజ్ 3 బ్యాటరీ ప్యాక్లతో, 230 కిలోమీటర్ల రేంజ్. ఈ 230 కిలోమీటర్ల రేంజ్ సర్టిఫైడ్ రేంజ్ కాదు, రియల్ రేంజ్. అద్భుతమైన విషయం. మొట్టమొదటిసారిగా వారి బ్యాటరీ ప్యాక్ లో వెల్లెస్ సిస్టమ్ ని ఉపయోగిస్తున్నారు. కఠినమైన టెంపరేచర్లను తట్టుకునే విధంగా, హై పర్ఫార్మెన్స్ మరియు అద్భుతమైన థర్మల్ స్టెబిలిటీ కోసం ట్యాప్ కూలింగ్ అనే పద్ధతిని కూడా ఉపయోగిస్తున్నారు. ఇక ఈ బ్యాటరీ ప్యాక్స్ మల్టీ లెవెల్ సేఫ్టీ సిస్టమ్ తో హై ఎనర్జీ డెన్సిటీని ఆఫర్ చేస్తుంది. కస్టమర్ల యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడం కోసం ఈ స్టార్టప్ వాళ్ళు ఒక హై టార్క్ మిడ్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ ని ఉపయోగిస్తున్నారు. ఇది అద్భుతమైన ఎఫిషియన్సీ పాటు పర్ఫార్మెన్స్ ని కూడా ఆఫర్ చేస్తుంది. ఇక ఈ స్కూటర్ లో 2 హాఫ్ హెల్మెట్లు లేదా ఒక స్పోర్ట్స్ హెల్మెట్ పట్టేంత బూట్ స్పేస్ లభిస్తుంది. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ స్కూటర్ మాడ్యులర్ డిజైన్ తో వస్తుంది. ఇది పర్సనల్ కమ్యూట్ గాను ఉపయోగించుకోవచ్చు లేదా కార్గో వాహనం కింద ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ స్కూటర్ ని B2B కస్టమర్లకు మరియు B2C కస్టమర్లకు ఉపయోగపడే విధంగా రూపొందించారు. B2B కస్టమర్లకు ఈ స్కూటర్ లోడర్ వేరియంట్ గా ఉపయోగపడుతుంది. B2C కస్టమర్లకు ఇది ఒక డే టు డే కమ్యూటర్ గా ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈవో రైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సృజనాత్మకత మరియు భవిష్యత్ ఈ రెండు కలగలిపిన టెక్నాలజీతో వస్తుంది. ఈ స్టార్టప్ కంపెనీ వారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు మొబైల్ యాప్ కనెక్టివిటీ, దగ్గరలోని స్వాప్ స్టేషన్ ని కనిపెట్టే విధంగా కొన్ని స్మార్ట్ ఫీచర్లను కూడా అందిస్తున్నారు. ఇక ఈ స్కూటర్ లోని బ్యాటరీ ప్యాక్ లో ప్రతి సెల్ ని కూడా సర్వీస్ చేయవచ్చు. తద్వారా బ్యాటరీ లైఫ్ 1.5 రెట్లు పెంచుకోవచ్చు. కంపెనీ వాళ్ళు స్కూటర్ తో పాటుగా ఒక బ్యాటరీ ప్యాక్ ని అందజేస్తారు. అదనపు బ్యాటరీలు కావాలంటే కస్టమర్ కి 2 ఆప్షన్స్ ఉంటాయి. పూర్తిగా డబ్బులు కట్టి బ్యాటరీలను తీసుకోవడం లేదా లీజు పద్ధతిలో కూడా ఎడిషనల్ బ్యాటరీలను తీసుకోవచ్చు. చివరిగా ఈవో రైడ్ ఈవో స్కూట్ టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. ఇక ఈ స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ యొక్క లాంచ్ డేట్ ని రివీల్ చేద్దాం అనుకోవట్లేదు. ప్రస్తుతం ఈ స్టార్టప్ కంపెనీ పూర్తిగా టెస్టింగ్ లో నిమగ్నమై ఉంది. ఒక్కసారి టెస్టింగ్ పూర్తయిన తర్వాత ఈ టీం నుండి ఈ స్కూటర్ యొక్క లాంచ్ అప్డేట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈవో రైడ్ టీమ్ కి శుభాకాంక్షలు తెలుపుతాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో సరైన టైం కి లాంచ్ అవుతుందని ఆశిద్దాం. ఇది భారతదేశ మార్కెట్ లోకి రాబోతున్న ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కథ. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ అన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.